జోరు వానలతో గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. ఎర్రకలువ, వయ్యేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలువగట్లు పటిష్టంగా లేకపోవడంతో పొలాలు ముమ్మునకు గురయ్యాయి. కంసాలిపాలెం, రావిమెట్ల, సింగవరంలో నీట మురిగిన పొలాలను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పంట నష్టాన్ని అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి కాలువగట్లు పటిష్టం చేసేలా ఆధునికీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పించి వారు కొంచెం పేరుకునేలాగా కొడుకునేలాగా ప్రయత్నం చేస్తాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాల పేరు. అయితే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి పెడతాం. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తమ్మ ఆలయం నీట మునిగింది. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ ముఖమండప ప్రాంగణం జలమయమైంది. వరద నీటిలోనే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఎగదన్ని ఆలయంలోకి చేరుతుంది. వానాకాలం వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య వస్తుందని భక్తులు అంటున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భారీ వర్షం కురుస్తోంది. తిమ్మయ్యపాలెంలోని ఊర చెరువు చెక్ డ్యాం 4 ఏళ్ల క్రితం కూలిపోయింది. దీన్ని పట్టించుకోకపోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో తిమ్మయ్యపాలెం, కొత్తగూడెం రహదారి నీట మునిగింది. నారాయణపురం చేబ్రోలు రైల్వే బ్రిడ్జిల కింద వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో 320 ఎకరాల్లో వరి నాడుమళ్లు ముంపునకు గురయ్యాయి. ఆయిల్ ఫామ్ తోటల్లోకి భారీగా వరద చేరింది. గణపవరం మండలంలోని యనమదురు డ్రైన్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలకు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో 1000 ఎకరాలు నీట మునిగాయి. మోకాళ్లోతు నీటిలోనే రైతులు వరినాట్లు వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే చేలు కుళ్లిపోయే ప్రమాదముందంటున్నారు. మురుగు కాలువలోని గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి నీరు పారేలా చేయాలని వేడుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదలు మత్స్యకారుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం తీరుగూడెం మత్స్యకారుడు వెంకటేశ్వర్లు ఎర్రకాలువలో చేపలు పట్టడానికి వెళ్లి కొట్టుకుపోయాడు. ప్రవాహ ఉధృతికి నీట మునిగి ప్రాణాలు విడిచాడు. తోటి మత్స్యకారుడు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్, నెడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.